डाइट मेनो। सो इवी మొత్తం కూడా మనం కాల్షియం రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి। సో నిన్నైతే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పారు, అలాగే మంచి రోటీ కూడా ప్రిపేర్ చేశారు రాగితోని। సో ఈ రోజు కూడా మనం తెలుసుకుందాం కాల్షియం గురించి చాలా విషయాలు, మనకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది, అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారు కూడా చూద్దాం। లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు। హలో అలేఖ్య గారు। హలో అశ్విని గారు, వెల్కమ్ అండి। థాంక్యూ। ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి। సో సెకండ్ డే లోకి ఎంటర్ అయిపోయాం। సో ఫస్ట్ డే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు కాల్షియం రిచ్ ఫుడ్స్ గురించి ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది, అండ్ అలాగే మంచి రోటీ కూడా ప్రిపేర్ చేశారు రాగి పిండితోని। అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు వచ్చేసరికి రాగి ఫ్రూట్ పంచ్। రాగి ఫ్రూట్ పంచ్? సో ఈరోజు కూడా రాగి పిండితోనే చేస్తారనమాట అయితే। ఓకే డన్. సో మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అయితే। సో ఈరోజు కూడా రాగి పిండితోనే చేస్తారంటే రాగి ఫ్రూట్ పంచ్। సో రాగి అండ్ అలాగే ఫ్రూట్స్ రెండు మిక్స్ చేస్తారని అయితే అర్థమైంది, మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం। రాగి ఫ్రూట్ పంచ్కి కావాల్సిన పదార్థాలు యాపిల్, అరటిపండు, డ్రై ఫ్రూట్ ముక్కలు, పాలు, కండెన్స్డ్ మిల్క్, బెల్లం, రాగి పిండి। రాగి ఫ్రూట్ పంచ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము। సో పేర్ అయితే చాలా బాగుంది, మంచి పాష్గా ఏంటి ఎలా చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ పాన్ తీసుకొని పాన్ పెట్టుకొని ఫస్ట్ రాగిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి। సో రోస్ట్ కూడా పెరుగుతుంది అన్నారు కదా, టేస్ట్ పెరుగుతుంది ప్లస్ పచ్చిగా ఉండదు కాబట్టి మనకి, ఇప్పుడు మిల్క్లో మిక్స్ చేస్తున్నాం కదండి, రోస్ట్ చేసుకొని దాన్ని మిక్స్ చేస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఓకే, సెలవుగా దీంట్లో కూడా మనం ఫ్రూట్స్ యూస్ చేస్తున్నాం కదా, అరటిపండు అలాగే యాపిల్ కూడా వాడుతున్నాము। జనరల్గా ఏ ఫ్రూట్స్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది? ఫ్రూట్స్లో వచ్చేసరికి మెయిన్గా యాపిల్, బనానా వీటిలలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ మనము వాటిని మిల్క్లో మిక్స్ చేసుకొని తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన కాల్షియం రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది। ఓకే, సెలవుగా మిల్క్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా కలపడం వల్ల డబల్ బొనాన్జా లాగా అనమాట। అలాగే ఓకే ఓకే, ఫ్రై అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెంసేపు చల్లారనిస్తాము, ఆ లోపు మనం పాలు వేడి చేసేసుకుందాం ఇంకొక ప్యాన్ ఇవ్వరు। సో ఒక ప్యాన్ పెట్టేసుకొని సో రాగి మనం ఒక కప్పు తీసుకున్నట్లయితే పాలు రెండు కప్పులు తీసుకోవాల్సి వస్తుంది। సో 1:2 రేషియోలో తీసుకోవాలన్నమాట, ఒక కప్పు రాగి పిండి తీసుకుంటాయంగా రెండు కప్పులు పాలు తీసుకోవాలి। సో పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోపు మనం ప్రాసెస్ చేసుకుందాము, ఆ లోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం చాపింగ్ బోర్డ్ దగ్గర। ఓకే, సో మనం మెయిన్గా దీంట్లో 2 ఫ్రూట్సే తీసుకున్నాము, బట్ మన ఇష్ట ప్రకారం వేరే ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు। నేను మెయిన్గా ఇక్కడ బనానా ఇంకా యాపిల్ తీసుకున్నాను, ఓకే, అవి కాకుండా స్ట్రాబెర్రీస్ కానీ వేరే ఏ ఫ్రూట్స్ అయినా సరే తీసుకోవచ్చు। సో ఇంకొక విషయం అశ్విని, నార్మల్గా జనరల్గా పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు కదా, సో వాళ్ళకు వెరైటీగా ఇలా రాగి ఇంకా ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇవ్వడం వల్ల టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తాగుతారు। అవును, అండ్ క్యాల్షియం కూడా బాగా పెట్టారు కాబట్టి మీరు ఇదిగో ఫ్రూట్ పంచ్ అని ఇస్తే చాలా అనమాట, ఏంటి వెరైటీగా ఉందని చెప్పేసి తింటారు, తాగేదా తినేదా? ఇది తాగుతూ తినేది, తాగుతూ తినేది। ఓకే, సో మనం యాపిల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం। సో మనకి కాల్షియం అనేది మెయిన్గా బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు అశ్విని, అదొక మినరల్, సో దాన్ని మనం ఎక్స్టర్నల్గా ఇలా డైట్ త్రూనే తీసుకోవాల్సి వస్తుంది। ఓకే, సో మనం లైక్ రెగ్యులర్గా తీసుకునే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందులో మనకి ఎక్కువగా డ్రింక్స్ ఏదైనా చల్లగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది, సో నార్మల్గా మనం తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ కానీ వాటి ప్లేస్లో తీసుకుంటే మనకి కాల్షియం రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది, దాంతోపాటు హెల్దీ కూడా। ఓకే, సో సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు అనమాట, సమ్మర్లో ఏవేవే డ్రింక్స్ తాగేస్తుంటారు బయట కొనుక్కొని, అలాంటివి కాకుండా చక్కగా ఇలాంటివి చేసుకుంటే కనుక హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్. సో నేను దీంట్లో హాఫ్ యాపిల్ అండ్ హాఫ్ బనానా తీసుకుంటున్నాను, యాపిల్ డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చా, పైన పీల్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పీల్లో కూడా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, బెటర్ అది తీయకుండా దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా తీసుకుంటే ఇంకా మంచిది। ఓకే,
सो मन दींट पंचदार बेलम तस्कना अश्विनी एंकसमेंटे नार्मल ऐ पंचदार तो कंपेर से मन की बेलम ईरन अनेंटी दा तो वेरे वैटमिन अं मिनरल उठाइए सो दीं मोलासीस कांपौंड वाल दी चाल हेल्थ बेनिफिट मोलासीस ओके सो स्पून सो ई बेलम अने लाइक मन शुगर रिक्वायरमेंट अंत मन तस्कने शुगर क्वांटिटी बटी वेसको तक सो मन इष्ट एंत तीप ते अंत वेसको करीगेला सो नेचुरल वे लो कैल्शियम अनेदी रादा बॉडी की बॉडी लो नेचुरल का कैल्शियम अनेदी प्रोड्यूस अव्वदु एंतैना मनं बयट डाइट थ्रू वे तीसुकोवाल्सि वस्तुंदी ओके सो पालु मरिगिपोयायि अंड इंट्लो मनं वेसिन बेल्लं कूडा मनकि पालालो बागा करिगिपोयिंदि सो ऑलरेडी मनं लाइक बेल्लं तीसुकुन्नामु कंडेंस्ड मिल्क इदि सो इदि तगिनंत नार्मल गा अयिते 1 स्पून सरिपोतुंदि मनं बेल्लं अयिते तक्कुवगा वेसुकुन्नप्पुडु इदि दीन क्वांटिटी इंक्रीज चेसुकोवच्चु टेस्ट कादु हां इदि टेस्ट कोसम ओके सो ऑलरेडी नेनु जागरी 2 स्पून वेसानु काबट्टि कंडेंस्ड मिल्क ओन्ली 1 वेस्तुन्नानु इन केस मनं जागरी क्वांटिटी अनेदि तक्कुवगा तीसुकुंटे दीन क्वांटिटी इंक्रीज चेसुकोवच्चु चिखा दींप मन आलरे रोस्ट रागी पिंड कल सो अभी वैसे चूसको वेस मरी एक्वे गति सो अश्विनी मन रागी पिंड वेसकने स्पून स्पून तो वेवाली लेकिन गड्डल कटे ओके सो इला चक्कर वाटी वेसको कलपेवाली కల్పాక కొంచెం ఒక 2 మినిట్స్ దీని ఉడకనివ్వాలి సో దట్ అది చిక్కపడుతుందన్నమాట ఓకే సో రాగి పిండిని మనం వేసుకున్నప్పుడే కొంచెం కొంచెంగా స్పూన్ తో వేసుకుంటే గనుక ఉండలు కట్టుకుండా ఉంటుంది అండ్ అలాగే మిశ్రమం మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం 2 నిమిషాల తర్వాత సో ఇది ఉడికిపోయింది అశ్విని సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీని ఒక గ్లాస్ లోకి తీసేసుకొని దాంతో కట్ చేసిన ఫ్రూట్ ముక్కలతో సర్వ్ చేసుకుందాం ఓకే డన్ సో గ్లాస్ రెడీగా ఉంది సో దీని గ్లాస్ లో తీసుకున్నాం అశ్విని దీని ఇప్పుడు మనం ఆల్్రెడీ కట్ చేసుకున్న ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేస్తాం ఓకే డన్ సో దీంట్లో మనం ఇప్పుడు యాపిల్ అండ్ అరటిపండు వేస్తున్నాము కానీ మన టేస్ట్ బట్టి మనం వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సూపర్ रागी फ्रूट पंच रेडी अश्विनी टेस्ट तप्पकुंडा वाव चूसारा एंत कलरफुल भले उ कदा सो फ्रूट्स अंड अलगे ड्राई फ्रूट अभी ऐडेस्टर नपड़े तागेलुनि अंतकना मुझे दीन का पदार्थ अलग तैयारी विधानस चूदा रागी फ्रूट पंच की कावास पदार्थ ऐपल अरटपु ड्राई फ्रूट मुक्ल पाल कंडेंस्ड मिल्क बेलम रागी पिंडी रागी फ्रूट पंच तैयार चेसुकुने विधानम मुंदुगा पोयि वेलिगिंचि बांडी पेट्टि ओक कप्पु रागी पिंडि वेसि कोद्दिगा वेयिंचुकोनि पक्ककु पेट्टुकोवाली तर्वात पोयि पै मरो बांडी पेट्टि रेंडु कप्पुलु पालु पोसि मरिगिंचुकोवाली पालु मरिगे लोपु आपिल मरियु अरटिपंडुनि मुक्कलुगा कट् चेसुकोवाली पालु बागा मरिगिन तर्वात बेल्लं वेसि कलुपुकोवाली तर्वात कंडेंस्ड मिल्क वेयिंचुकुन्न रागी पिंडि वेसि कलुपुकोवाली तर्वात स्टव् आफ् चेसि तयारु चेसुकुन्न रागी फ्रूट पंच नि सर्विंग बौल् लोकि तीसुकोनि आपिल ముక్కలు అరటిపండు ముక్కలు డ్రై ఫ్రూట్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి అంతే రాగి ఫ్రూట్ పంచ్ రెడీ రాగి ఫ్రూట్ పంచ్ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను నేను సో మొత్తం మిక్స్ చేసుకుంటుంటే ఇంకా బాగుంటుంది సో వేడిగా కన్నా కూల్ చేసుకుంటుంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రిజ్ లో పెట్టుకొని సో మనకి ఇప్పుడు అలా కుదరదు కాబట్టి ఇలా ట్రై చేస్తాను ఓకే సూపర్ ఎలా ఉంటుందో అనుకున్నానండి ఎందుకంటే రాగి పిండి అలాగే పాలు ఏంటి అసలు ఈ కాంబినేషన్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ అని చెప్పి బట్ వెరీ వెరీ టేస్టీ అన్నమాట నిజంగానే సమ్మర్ లో చాలా మంది కూల్ డ్రింక్స్ అవి తాగేస్తూ ఉంటారు సో వాటి బదులుగా మనం ఆల్టర్నేట్ గా ఇలాంటివి తీసుకుంటే గనుక చాలా బాగుంటుంది సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి
సూపర్ బండి చాలా బండి నేను కూడా రాగి ఎక్కువ యూస్ చేయను సో ఎర్లీ మార్నింగ్ ఏదైనా మజ్జిగలో కలుపుకొని బాగా పల్చిక కలుపుకొని తాగుతూ ఉంటాను సమ్మర్ లో బట్ ఇలా చాలా టేస్టీగా ఉంది వెరైటీగా ఉంది అవును థాంక్యూ సో మచ్ థాంక్యూ सो चूसर कदमी कैलिशियम रीच कोर्स भागेंगे रागी फ्रूट पंच प्रिपेर चेसर चला चला टेस्टी प्रिपेर चेसुकोंडी तिरिगे रेपटी डाइट मेन एपिसोड मल्ली मीट अंटिल देन टेक केयर दिस इज अश्विनी साइनिंग ऑफ बाय बाय।